Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టు తప్పుతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఏపీలోనే కాదు దేశంలోనూ ఆయన సీనియర్లలో ఒకరు. అలాంటి చంద్రబాబు 3 సార్లు సీఎంగా పనిచేశారు, మరో 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 5 ఏళ్లకు పైగా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు హిస్టరీ చాలా ఎక్కువే. అలాంటి చంద్రబాబు హద్దులు మీరుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఆయన వాడుతున్న భాష పట్ల కూడా అభ్యంతరం వ్యక్తమవుతోంది. పొంగనూరు రోడ్ షోలో చంద్రబాబు అయితే నా కొడకల్లారా అంటూ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక శ్రీకాళహస్తి రోడ్లో చంద్రబాబు మాట్లాడుతూ ఎవడ్రా వాడు అంటూ ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే పట్టుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొంగనూరు పుడింగి అంటూ ఎద్దేవా చేశారు. ఇక మరో సీనియర్ మంత్రి బొత్సను పట్టుకుని వాడు వీడు అంటూ మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు వంటి సీనియర్లు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అన్న చర్చ వస్తోంది. చంద్రబాబు ఎప్పుడూ హద్దులు దాటలేదు. నిజానికి చంద్రబాబుకున్న ప్లస్ పాయింట్స్లో సహనం సంయమనం గురించే అంతా చెబుతూ ఉంటారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయినా బ్యాలెన్స్ తప్పలేదు. కానీ చంద్రబాబు ఇప్పుడే కొత్తగా కనిపిస్తున్నారని అంటున్నారు. మారిన రాజకీయమే చంద్రబాబును అలా చేయిస్తోందని అంటున్నారు. కానీ చంద్రబాబు వంటి సీనియర్ల నోట చిల్లర భాషను వినేందుకు ఆయన అభిమానించే వారు సైతం సిద్ధంగా లేరని అంటున్నారు. శ్రీకాళహస్తి సభలో ఎమ్మెల్యే బియ్యప్పు మధుసూదన్ రెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఇంటి పేరును ఎద్దేవా చేస్తూ బియ్యపు రెడ్డి రెచ్చిపోతే బియ్యాన్ని ముక్క ముక్కలు చేసి పిండి కొట్టిస్తామని అనడం చంద్రబాబు వంటి నేతకు తగునా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మీరు ఒక కర్ర తీస్తే మేము 2 కర్రలతో వస్తామని చంద్రబాబు అనడం ఏ రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నది కూడా చర్చకొస్తోంది. నిజానికి ఏపీలో ఈ తరహా భాష గతంలో ఏ నాయకుడు వాడలేదు. కానీ కొందరు నేతలు సంచలనం కోసమో మరో దానికో ఇలాంటి భాషను వాడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో కూడా అలాంటివి వైరల్ అవడంతో సీనియర్ నేతలు కూడా ఆ రూట్లోకి వెళుతున్నారా అనిపిస్తోంది. ఇక మీడియా ఫోకస్ కోసం కూడా రొడ్డ కొట్టడు రొటీన్ స్పీచ్లను పక్కన పెట్టి మసాలా భాషను వాడుతున్నారని అంటున్నారు. ఇవన్నీ పార్టీల పక్కన చేరిన వ్యూహకర్తల పేరిట కొందరు ఇస్తున్న సలహాలుగా కూడా అంటున్నారు. డబ్బిచ్చి మరీ స్ట్రాటజీస్ని తీసుకుంటున్న క్రమంలో వారంతా సంచలనాలకే చూస్తారు. అప్పుడు ఆయా నేతలు ఎవరనేది కూడా పక్కన పెట్టి ఇలాంటి భాషను వాడిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ తరహా భాష పట్ల ఇతర రాజకీయ పార్టీలు సైతం ఖండిస్తున్నాయి. ఏపీ సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు వంటి వారు పొంగనూరు ఘర్షణలను ఖండిస్తూనే చంద్రబాబు భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి చంద్రబాబు ఇప్పుడే ఇలాంటి భాష వాడితే రేపు ఎన్నికల వేళ ఇంకా పదునెక్కన భాషతో ముందుకు వస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇక ఆయన ఒక్కరనే కాదు, అటు అధికార వైసీపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాడే భాష పట్ల శ్రద్ధ చూపించకపోతే మాత్రం మొత్తం తెలుగు రాజకీయమే అభాస్పాలవుతుందన్నది గుర్తుంచుకోవాలని అంటున్నారు.